సిపిఎం జాతీయ మహాసభలో దోపిడీపై యుద్ధం చేయాలని తీర్మానం చేసిన ఆ పార్టీ విధి విధానాలను ఎంపీ హరిబాబు విమర్శించారు. దేశంలో అతిపెద్ద దోపిడీకి తెరతీసిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సిపిఎం దోపిడీపై యుద్ధం ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి సిపిఎం బీజేపీని విమర్శించే హక్కు ఉందా అని ప్రశ్నించారు. కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా మనుగడ కోల్పోయిందని, ప్రపంచవ్యాప్తంగా మోడీకి గుర్తింపు వస్తుందని అన్నారు. దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం గత 4 ఏళ్లుగా కృషి చేస్తున్న మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తుందని అన్నారు. కమ్యూనిస్టులకు కంచుకోట త్రిపురలో కాషాయం సాధించిన విజయాన్ని కమ్యూనిస్టులు గుర్తించాలని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ముగిశాయి ఈ జాతీయ మహాసభల్లో వారు దోపిడీ మీద యుద్ధం చేస్తామని ప్రకటించారు. దేశంలో లక్షల కోట్ల రూపాయల అవినీతికి కారణమైన కాంగ్రెస్కు మద్దతిచ్చి ఆ ప్రభుత్వానికి అనేక సంవత్సరాలు వత్తాసు పలికి దేశంలో జరిగిన దోపిడీకి పరోక్షంగా కారకులై ఇవాళ దోపిడీ మీద యుద్ధం చేస్తామని ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటి? అటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి మీకు ఇవాళ భారతీయ జనతా పార్టీని విమర్శించే హక్కు ఉందా? మీరు గనక మద్దతు ఇచ్చి కాంగ్రెస్ నాయకత్వాన ఉన్న ప్రభుత్వం దేశంలో నడవకుండుంటే కుబేరులకు కొమ్ము కాయకుండా ఉన్నట్లయితే దేశానికి ఇంత అధోగతి వచ్చి ఉండేది కాదు. ఆ రోజున అవినీతి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి వారికి వత్తాసు పలికి సమర్థించి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద మేము యుద్ధం ప్రకటిస్తున్నామని ప్రకటించడం, ఇది ఎంత మాత్రం కూడా దీంట్లో అర్థం లేదు. ఇవాళ కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా మనుగడ కోల్పోయింది. రష్యా లాంటి దేశంలో పేరుకి కమ్యూనిజం అయినా అక్కడ క్యాపిటలిజమే రాజ్యం వెళుతుంది. ఇవాళ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల యొక్క సంక్షేమాన్ని కోసం, అభ్యున్నతి కోసం గత 4 ఏళ్లుగా కృషి చేస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది, దేశం కూడా స్వాగతిస్తుంది. ఈరోజు ఒక కనీసం కేవలం ముద్రా లోన్ విషయం కనుక తీసుకుంటే 23/3/2018 నాటికి 11,99,33,480 మంది లబ్ధిదారులకు ముద్రా లోన్ సౌకర్యాన్ని అందజేయడం జరిగింది. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారల్కి ఈరోజు $74 ఉంది. అంతర్జాతీయ విపణిలో ధరలు పెరుగుతున్నాయి. వీటికి తోడు పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువలో ఉన్నప్పుడు
కేంద్ర ప్రభుత్వము కొన్ని రకాల సుంకాలు విధించిన మాట వాస్తవం. ఎక్సైజ్ సుంకం కానీ దిగుమతి సుంకం కానీ కొన్ని సుంకాలు పెంచిన మాట వాస్తవం. ఒక స్థాయికి ఎప్పుడైతే మించి పెరుగుతున్నాయో కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని గతంలో ఒకసారి 2 రూపాయలు లీటర్కి తగ్గించింది. ఇవాళ కూడా ఇంకా అంతర్జాతీయ విపణిలో ధరలు పెరిగేటువంటి పరిస్థితుల్లో సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కొన్ని సుంకాలను తగ్గించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. గవర్నర్ గారు ముఖ్యమంత్రిని కలవడం అది సహజం. వారు ఏం మాట్లాడుకున్నారనేది అధికారికంగా ముఖ్యమంత్రి గారు కానీ గవర్నర్ గారు కానీ చెప్పలేదు. కానీ పత్రికల్లో చూశాను గవర్నర్ గారు కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దని సలహా చెప్పారని. ఆ సలహా మేము కూడా చెప్తున్నాం. కేంద్రము రాష్ట్రము ఒకదానికొకటి సహకరించుకుంటూ పనిచేస్తేనే రాష్ట్రం యొక్క అభివృద్ధి బాగుంటుంది. కాబట్టి ఘర్షణ వాతావరణంలో రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడే అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ కూడా ముందు నుంచి చెబుతుంది. ఒకవేళ గవర్నర్ గారు అదే విధమైన సలహా ముఖ్యమంత్రి గారికి ఇచ్చుకుంటే అది ఒక మంచి సలహా ఇచ్చినట్టుగానే మనం పరిగణించాలి. మీరు టీడీపీ నాయకుల మీద దాడి చేస్తుందని మీరు అంటున్నారు, కొంతమంది ప్రభుత్వం మీద దాడి చేస్తుంది అంటున్నారు. కేంద్రము ఎవరి మీద దాడి చేయదు, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే భయపడాలి, లేకపోతే ఎందుకు భయపడాలి ఎవరైనా? అయినా కేంద్రం దాడి చేస్తుందని లేకపోతే కేసులు పెడుతుందని అరెస్టులు చేస్తుందని ఇటువంటి ఊహాజనిత ఆలోచనలకు తావులేదు. ఇవాళ అనేక రాష్ట్రాల్లో అనేక ఇతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఒరిస్సాలో బీజేడీ ప్రభుత్వం ఉంది, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది. ఆ ముఖ్యమంత్రులకు లేని భయం, అక్కడ ఉన్నటువంటి పార్టీలకు లేనటువంటి భయం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉండాలి? ఉండకూడదు. అవి ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరుగుతుంటే విచారిస్తుంటారు, లేదంటే సమాధానం చెప్తుంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆడిట్ రిపోర్ట్ల మీద విచారణ జరుగుతుంది, అధికారులు సమాధానాలు ఇస్తారు. అనేక విషయాలు వెలుగులోకి వస్తుంటాయి, అవన్నీ కూడా రెగ్యులర్ ఫీచర్.